అర్ధనాదం కల్మషరహితమైంది. శంఖం లక్ష్మీదేవికి చిహ్నం. శంఖనాదం వల్ల చుట్టూ అట్మాస్ఫియర్లో వాతావరణంలో ఉండే క్రిమికీటకాదులన్నీ నశించిపోతాయి. ఇదే గంటగూడ. గంటారావం ఏదైతే మనం గుళ్ళో చేస్తాం, ఆగమార్థంతో దేవానాం, గమనార్థంతో రాక్షసాం, దేవతలు రావడానికి, రాక్షసీ శక్తి వెళ్ళిపోవడానికి గంటారావం చేస్తాం. మైక్రో అంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుక పెట్టి చూసినప్పుడు ఆ గంట వాయించినప్పుడు ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్లో ఉండే సూక్ష్మ క్రిములు రాశిగా రాలిపోతాయి. అదే శంఖనాదం కూడా చేసేది. శంఖనాదం పరమ పవిత్రమైంది.